ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో హింస చెలరేగి 4 రోజులు గడుస్తున్నా పోలీసులు ఇప్పటికీ ఎవ్వరిని అరెస్ట్ చేయలేదు. ఆదివారం రాత్రి ముసుగులు ధరించిన కొందరు దుండగులు జరిపిన దాడిలో 36 మంది విద్యార్థులు, అధ్యాపకులు గాయపడ్డారన్న సంగతి తెలిసిందే. ఈ దాడిని ఖండిస్తూ దేశంలో అనేక చోట్ల ప్రదర్శనలు, ధర్నాలు జరుగుతున్నాయి. తాజాగా ఢిల్లీలోని మండీహౌస్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ర్యాలీ తీసేందుకు ప్రయత్నించిన ప్రదర్శనకారులకు అంబేద్కర్ భవన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఇక వారిని బస్సులోకి ఎక్కించి అక్కడి నుంచి తరలించారు. ఈ క్రమంలో పోలీసులు, విద్యార్థుల మధ్య స్వల్పంగా తోపులాట జరిగింది. ఒక విద్యార్థి గాయపడినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది. మరికొందరికి కూడా గాయాలయ్యాయని విద్యార్థులు చెబుతున్నారు. జనవరి 5వ తేదీన జేఎన్యూ క్యాంపస్లో జరిగిన హింసకు బాధ్యత వహిస్తూ వైస్ ఛాన్సలర్ రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యెచూరి, జేఎన్యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్నయ్య కుమార్ తదితరులు ఈ నిరసనల్లో పాల్గొన్నారు. ఇక జేఎన్యూ అంశంపై భారత్లోనే కాకుండా పాకిస్తాన్లో కూడా ఒక ర్యాలీ నిర్వహించారు. లాహోర్ నగరంలో జరిగిన ఒక ప్రదర్శనలో పాల్గొన్న కొందరు విద్యార్థులతో బీబీసీ ప్రతినిధి ఉమర్ ద్రాస్ మాట్లాడారు. వారేమన్నారు ఇప్పుడు చూద్దాం. పాకిస్తాన్లోని లాహోర్ నగరంలో జేఎన్యూపై జరిగిన దాడిని ఖండిస్తూ విద్యార్థులకు సంఘీభావంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రోగ్రెసివ్ స్టూడెంట్స్ కలెక్టివ్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది. ఇక్కడ యువతీ యువకులు ఇలా భారత్లోని తమ మిత్రులకు సంఘీభావంగా ర్యాలీ నిర్వహించడం చాలా సంతోషకరమైన పరిణామం. ఇది ఫ్యాసిస్ట్ పోకడలకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసన ప్రదర్శన. ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేదా ఒక వ్యక్తికి వ్యతిరేకంగా జరుగుతున్నది కాదు. మన ప్రాంతంలో విద్వేషాగ్నిని రగిలించిన తప్పుడు ఆలోచన ధోరణికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళన ఇది. పాకిస్తాన్లో కూడా తాము ఇలాంటి నియంతృత్వ ధోరణులను ఎదుర్కొంటున్నామని ప్రదర్శనకారులు అన్నారు. అసమ్మతి స్వరం ఈ ఉపఖండంలో ఎక్కడ వినిపించినా దాన్ని పాలకులు గాని, రైట్ వింగ్ శక్తులు గాని అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడి విద్యార్థులకు సంఘీభావంగా మేం చేస్తున్న చిన్న ప్రయత్నం ఇది. అంతేకాదు, ఇక్కడి విద్యార్థులు కూడా అదే రకమైన సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలియజేస్తున్నాం. సరిహద్దుకు ఇటువైపైనా అటువైపైనా రెండు దేశాల్లోనూ పీడితులు ఎదుర్కొంటున్న సమస్యలు ఒక్కటే. అందుకే అక్కడ విద్యార్థుల పట్ల మేము పూర్తి సంఘీభావం తెలుపుతున్నాం. అక్కడ మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో, మీకు ఎలాంటి కష్టాలు ఎదురవుతున్నాయో, పాకిస్తాన్ లోని ప్రగతిశీల భావజాలం గల వ్యక్తులు కూడా సరిగ్గా అలాంటి సమస్యలే ఎదుర్కొంటున్నారు, అలాంటి పోరాటాలే చేస్తున్నారు. ఈ రెండు దేశాల్లోని ప్రగతిశీల శక్తుల మధ్య సంబంధాలు ఆసియా ఖండానికి, ఈ దేశానికి, ప్రపంచ శాంతికి కూడా చాలా ముఖ్యం. పాకిస్తాన్ లో 30 ఏళ్ల కిందట మాపై జరిగింది. ఇప్పుడు భారత్ లో జరగకూడదని మేము కోరుకుంటున్నాం. ఆనాటి దుష్పరిణామాలను విద్యార్థులు మాత్రమే కాదు, మొత్తం సమాజం చవిచూడాల్సి వచ్చింది. ఇక ఈ వివాదంలో జేఎన్యూ వీసీ మామిడాల జగదీష్ కుమార్ పాత్రపై పలు విమర్శలు వస్తున్నాయి. తాజాగా బీజేపీ నాయకుడు, కేంద్ర హెచ్ఆర్డీ శాఖ మాజీ మంత్రి మురళీ మనోహర్ జోషి కూడా జగదీష్ కుమార్ను పదవిలోంచి తొలగించాలని కేంద్రాన్ని కోరారు. మరి ఘర్షణలు జరుగుతున్నాయని తెలిసినప్పుడు కూడా వీసీ క్యాంపస్లోకి పోలీసులను ఎందుకు పిలవలేదు? బీబీసీ ప్రతినిధి నీలేష్ ఇదే ప్రశ్న అడిగినప్పుడు ఆయన ఏ విధంగా స్పందించారో చూద్దాం. చూడండి, దీనికి ప్రొసీజర్ ఉంటుంది. పోలీసులు యూనివర్సిటీ లోపలికి రావాలంటే వారు రాతపూర్వక లేఖ కావాలంటారు. ఆ రోజు కూడా మేము లేఖ రాసి వారికి అందించాం. పర్మిషన్ దొరకడానికి ఎంత సమయం పడుతుంది? క్యాంపస్ లోపల పోలీసులు అప్పటికే సివిల్ డ్రెస్సుల్లో ఉన్నారు. హైకోర్ట్ ఆర్డర్ ఎందుకంటే వైస్ ఛాన్సలర్, ఉన్నతాధికారులు అడ్మిన్ బ్లాక్ లోకి చేరుకోవాలంటే వారికి తప్పనిసరిగా రక్షణ కల్పించాల్సిందేనన్న కోర్టు ఆదేశాల ప్రకారం పోలీసులు క్యాంపస్ లోపల ఉంటున్నారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నప్పుడు లేదా చేయి దాటిపోతున్నప్పుడు ఖచ్చితంగా పోలీసుల సహాయం తీసుకుంటాం. నిజానికి ఈ ఉద్రిక్త పరిస్థితులు 2 నెలలుగా కొనసాగుతున్నాయి. మా టీచర్లను దిగ్బంధించారు, మా అసోసియేట్ డీన్ ను 48 గంటల పాటు నిర్బంధించారు. ఇలాంటి ఘటనలు కూడా జరిగాయి. నాపై కూడా దాడి జరిగింది. నా కారును కూడా ధ్వంసం చేశారు. మీపై ఈ స్థాయిలో దాడులు జరిగాయని, అందుకే పోలీసులు భద్రత కూడా ఏర్పాటు చేసుకున్నామని మీరు అంటున్నారు.
ఎటు చూసినా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కనిపిస్తున్న ఈ పరిస్థితుల మధ్య మళ్ళీ ఇలాంటి దాడులు ఎలా జరిగాయి? దీనిపై పూర్తిగా ఇన్వెస్టిగేషన్ జరగాల్సి ఉంది. పూర్తి నివేదిక అందిన తర్వాతే అసలు నిజం ఏంటో తెలుస్తుంది. ఇరాన్ అమెరికా వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఎటువంటి షరతులు విధించకపోతే ఇరాన్తో తాము చర్చలకు సిద్ధమేనంటూ ఐక్యరాజ్య సమితికి అమెరికా లేఖ రాసింది. కానీ అమెరికా మాటలు నమ్మేవి కావంటూ ఆ ప్రతిపాదనను కొట్టిపారేసింది ఇరాన్. ఇక వందలు వేల క్షిపణులు ప్రయోగించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు రివల్యూషనరీ గార్డ్స్ ఏరోస్పేస్ కమాండర్ హాజీజాదే అన్నట్లుగా ఇరాన్ స్టేట్ టెలివిజన్ వెల్లడించింది. నిన్న చేసిన దాడులు అమెరికా సైనికులను చంపడానికి చేసినవి కాదని, ఒకవేళ వాళ్లు తిరిగి దాడి చేస్తుంటే తొలుత 500 మందిని ఆ తర్వాత వేల మందిని చంపేలా ఆపరేషన్ ప్లాన్ చేసినట్లుగా హజీజాదే అన్నారని స్టేట్ టెలివిజన్ తెలిపింది. ఇక ఇరాన్ దాడుల్లో అమెరికా సైనికులు ఎవరూ చనిపోలేదని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ శాంతిని అభివృద్ధిని తాము కోరుకుంటున్నామంటూ శాంతి వచనాలు పలికారు. To the people and leaders of Iran, we want you to have a future and a great future, one that you deserve. One of prosperity at home and harmony with the nations of the world. The United States is ready to embrace peace with all who seek it. ఇక ఇరాన్ క్షిపణి దాడుల్లో ఏం జరిగింది, అసలు అమెరికా సైనిక శిబిరాలకు జరిగిన నష్టం ఏంటో ఇక్కడ చూద్దాం. ఇరాన్ క్షిపణి దాడుల అనంతరం తీసిన శాటిలైట్ చిత్రం ఇది. ఇది ఇరాక్లోని అమెరికాకు చెందిన అల్ అసద్ ఎయిర్బేస్. ఈ చిత్రాలు చూస్తుంటే ప్రాణ నష్టం జరగకూడదనే ఉద్దేశంతోనే సైనికులు లేని ప్రాంతాలనే ఇరాన్ లక్ష్యంగా చేసుకున్నట్లుగా కనిపిస్తోంది. అంటే ఈ ఘర్షణ మరింత ముదరకూడదని ఇరాన్ కోరుకుంటున్నట్లుగా భావించవచ్చు. ఇక పశ్చిమాసియా నుంచి తమ సైన్యాన్ని వెనక్కి తీసుకొస్తానని మాటిచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే వెనక్కు తగ్గినట్లుగా కనిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ చూద్దాం. ఇరాన్లో యుక్రెయిన్కు చెందిన PS-752 విమానం కూలిపోవడానికి ముందు ఆ విమానం తెహ్రాన్ విమానాశ్రయానికి తిరిగి వచ్చేందుకు వెనక్కి తిరిగే ప్రయత్నం చేసినట్లుగా ప్రాథమిక నివేదిక చెబుతోంది. ఈ ఘోర ప్రమాదం జరగడానికి ముందు సాంకేతిక లోపం తలెత్తి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే కొద్దిసేపటి క్రితం డొనాల్డ్ ట్రంప్ ఈ విమాన ప్రమాదం సాంకేతిక లోపం వల్ల జరిగి ఉండకపోవచ్చని వ్యాఖ్యానించారు. ఈ ప్రమాదంలో 176 మంది ప్రాణాలను కోల్పోయారన్న విషయం తెలిసిందే. ఈ దృశ్యాల్లో చిరునవ్వులతో కనిపిస్తున్నవారు విమానం కూలిపోయిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 176 మందిలో కొందరు. ఇరాన్లో బుధవారం యుక్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం కూలిపోయింది. కియేవ్ విమానాశ్రయంలో పువ్వులు కొవ్వొత్తులతో తిరిగి రాని తమ వారి కోసం శ్రద్ధాంజలి ఘటించారు. ప్రయాణికుల్లో ఎక్కువ మంది కెనడాకు చెందినవారున్నారు. ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తుకు ఆదేశిస్తానని హామీ ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన దర్యాప్తులో మేము కూడా సభ్యులుగా ఉంటామనే ఆశాభావం నాలో ఉంది. దీన్ని ఖచ్చితంగా ముఖ్యమైన విషయంగా మేము పరిగణనలోకి తీసుకుంటున్నాం. అంతేకాదు, ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు చేపట్టాల్సిన దర్యాప్తు ప్రక్రియలో ఎంతో నైపుణ్యం కలిగిన దేశంగా కెనడా ఎప్పుడూ అందుబాటులోనే ఉంటుంది. ఈ వీడియో ప్రమాదానికి గురైన విమానానిదని భావిస్తున్నారు. ఒకవేళ అదే నిజమైతే విమానం మంటల్లో చిక్కుకున్నట్లు కనిపిస్తోంది. సరిగ్గా ఈ ప్రమాదానికి ముందు ఒక ఫ్లాష్ వచ్చింది. అయితే ఈ విచారణ ప్రక్రియ అంతా సజావుగా సాగే పరిస్థితులు కనిపించట్లేదు. అంతర్జాతీయ సమాజం, ప్రయాణికుల కుటుంబాలు, విమాన తయారీ కంపెనీ బోయింగ్, వీళ్లంతా ఇందులో భాగం. కానీ ఇరాన్ మాత్రం విమానానికి సంబంధించిన డేటా రికార్డర్లను బోయింగ్ కంపెనీకి గానీ అమెరికాకు గానీ ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. ఇప్పటికే అమెరికా, ఇరాన్ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలతో పశ్చిమాసియాలో తీవ్ర అలజడులు చెలరేగాయి. అందుకే ఈ ప్రమాద ఘటనపై పూర్తి సమాధానాలు కావాలంటే సమయం పడుతుంది. ఓపికతో, పరస్పర సహకారంతో వేచి చూడాల్సిందే. రాజవంశపు ప్రస్తుత పాత్రల నుంచి డ్యూక్ ఆఫ్ ససెక్స్, డచెస్ ఆఫ్ ససెక్స్ వైదొలుగుతున్నట్లుగా ప్రకటించడంపై రాజకుటుంబం కలత చెందినట్లుగా కనిపిస్తోంది. అనూహ్యంగా ఈ నిర్ణయాన్ని ప్రకటించిన ప్రిన్స్ హ్యారీ, ఆయన భార్య మేగన్ చాలా నెలల అంతర్మదనం తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. తాము తీసుకున్న 6 వారాల విరామం సమయంలోనే వారు తమ భవిష్యత్తును నిర్ణయించుకున్నట్లుగా స్పష్టమవుతోంది. మంగళవారం లండన్లోని కెనడా హౌస్ను సందర్శించిన ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మామూలుగానే కనిపించారు. కానీ కొద్ది గంటల్లోనే ప్రపంచాన్ని, రాజకుటుంబాన్ని ఆశ్చర్యపరిచే వార్తను ప్రకటించారు. బ్రిటన్ మహారాణిని కానీ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ లేదా ప్రిన్స్ విలియమ్స్ను సంప్రదించకుండానే వారు ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. చాలా నెలల అంతర్మథనం, అంతర్గత చర్చల తరువాత ఈ సంస్థ లోపలే విడిగా ఒక ప్రగతిశీల బాధ్యతను చేపట్టే ప్రక్రియను మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నట్టుగా వారు చెప్పారు.
రాజకుటుంబంలో సీనియర్ సభ్యత్వ హోదాను వదులుకుని ఆర్థికంగా స్వతంత్రులుగా ఉంటూనే మహారాణి గారికి మా పూర్తి మద్దతును అందించాలని కోరుకుంటున్నాం. వారి నిర్ణయంపై అనేక ప్రశ్నలు ఉన్నాయి. ప్రిన్స్ హ్యారీ, మేఘన్ల కొత్త పాత్ర ఏంటి? ఆర్థిక స్వాతంత్ర్యాన్ని ఎలా సాధిస్తారు? వారి సమయాన్ని బ్రిటన్, ఉత్తర అమెరికాలలో సమానంగా గడుపుతారు అన్న విషయం మాత్రమే స్పష్టంగా తెలుస్తోంది. ఈ విషయంపై బకింగ్హామ్ ప్యాలెస్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇవి చాలా సంక్లిష్టమైన అంశాలు. వీటిపై సమయం వెచ్చించి ఆలోచించాల్సి ఉంది. ప్రిన్స్ హ్యారీ, మేఘన్ ఈ విషయం గురించి సరిగ్గా ఆలోచించి నిర్ణయం తీసుకోలేదని రాజకుటుంబం భావిస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఇదే సమయంలో రాజవంశపు పెద్దలైన మహారాణి, ప్రిన్స్ హ్యారీ తండ్రి, అన్న కూడా వీరు వ్యవహరించిన తీరుపై కలత చెందినట్టు తెలుస్తోంది. రాజవంశపు ఈ జంట కొద్ది రోజులుగా వారి జీవన విధానంపై అసంతృప్తితో ఉన్నట్టుగా కనిపిస్తోంది. ముఖ్యంగా వారి దక్షిణాఫ్రికా పర్యటనలో ఇది కాస్త స్పష్టమైంది. 20 నెలల క్రితం బ్రిటిష్ రాజవంశానికి చెందిన వరుడికి ఒక సాధారణ అమెరికన్ వధువుతో పెళ్లి జరగడమే ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. ఈ సంఘటన రాజవంశంలో సరికొత్త వాతావరణాన్ని సృష్టించింది, మంచి పేరు కూడా తీసుకొచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో అటువంటి ఆశలన్నీ తారుమారైనట్టే. యువ నాయకత్వం కోసం చూస్తున్న బ్రిటన్ రాజకుటుంబానికి ప్రిన్స్ హ్యారీ, మేఘన్ల ప్రస్తుత నిర్ణయం ఎదురుదెబ్బనే చెప్పాలి. ప్రిన్స్ ఆండ్రూ వివాదం సమసిపోకముందే ఈ ఘటన చోటు చేసుకోవడం రాజకుటుంబానికి మరింత ఇబ్బందికరంగా మారింది. బ్రెజిల్కు చెందిన పర్యావరణవాది షికో మెండెస్ హత్య జరిగి 30 ఏళ్లు దాటింది. అడవులను కాపాడేందుకు ఆయన చేసిన ప్రయత్నాల గురించి ప్రపంచానికి ఆయన మరణం తరువాతే తెలిసింది. మొట్టమొదటిగా రబ్బర్ సేకరించే కార్మికుల తరపున ఆయన గొంతెత్తారు. అమెజాన్ అడవుల్లాగే వారి జీవితం కూడా దెబ్బతింటోందని అంటూ వారి హక్కులకై షికో కథం తొక్కారు. ఆయన జీవిత విశేషాలపై బీబీసీ విట్నెస్ ప్రత్యేక కథనం. షికో చనిపోయినప్పుడు చాలా బాధేసింది. అదొక భయంకరమైన అనుభవం. ఆ రోజుల్లో అడవుల గురించి పట్టించుకునేవారెవరూ లేరు. షికో నా జీవితాన్ని ఎంతో మార్చేశారు. '1980ల్లో జరిగిన ఉద్యమానికి షికో మెండెస్ నాయకత్వం వహించారు. మా అడవులు పచ్చగా ఉంటేనే మీ వాతావరణం బాగుంటుందని ఆనాడే షికో ప్రపంచాన్ని హెచ్చరించారు. నేను షికోని తొలిసారిగా 1981లో అమెజాన్ పశ్చిమ ప్రాంతంలో కలిశాను. అప్పుడు ఆయన చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా అడవులను రక్షించాలి అంటూ రబ్బరు సేకరించే కార్మికులతో ఆందోళన నిర్వహించారు. పేద ప్రజలకు అడవే జీవనాధారం. అందుకే అడవుల పరిరక్షణకు వాళ్ళు అండగా నిలిచారు. ఆ రోజుల్లో ఇలాంటి ఉద్యమం నడపడం చాలా ప్రమాదకరం. షికో నా సాయం అడిగారు. మరింత ఉధృతంగా పోరాటం చేసేందుకు రబ్బరు సేకరించే కార్మికుల శక్తిని ఆయన బలోపేతం చేయాలనుకున్నారు. నేను షికోతో పనిచేయడం మొదలుపెట్టిన సమయంలో అమెజాన్ అడవులను నరికేసి పెద్ద ఎత్తున వ్యవసాయం చేసి రైతులకు పశువుల పెంపకం, రోడ్లు, గనుల తవ్వకాలకు బ్రెజిల్ ప్రభుత్వం భారీ రాయితీలు ఇవ్వాలనుకుంది. కానీ 1988లో రైతుల అభ్యంతరం తెలిపిన వివాదాస్పద రబ్బరు ప్రాంతాన్ని పరిరక్షించేలా ప్రభుత్వాన్ని షికో ఒప్పించగలిగారు. రబ్బరు సేకరించే కార్మికుల కోసం ఒక ప్రాంతం కేటాయించడం అదే తొలిసారి. 2 నెలల తర్వాత భూమి కోల్పోయిన రైతుల చేతిలో షికో హత్యకు గురయ్యారు. ప్రస్తుతం 10% కంటే ఎక్కువ అమెజాన్ అటవీ ప్రాంతం స్థానిక ప్రజలకు అందుబాటులో ఉంది. ఇది ఆయన గొప్పతనం. అడవుల పరిరక్షణలో ఇంత పురోగతి ఉంటుందని ఆయన హత్యకు గురైన నాడు ఎవ్వరూ ఊహించలేదు. ఒకప్పుడు థాయిలాండ్లో సాధువుగా జీవించారు పోమ్.
అలా ఆయన ధ్యానం చేయడంలో పట్టు సాధించాడు. ప్రస్తుతం తాను ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే రోజుకు కనీసం 50 సార్లు ధ్యానం చేయగలను అంటున్నారు. అదెలా సాధ్యమో ఆయన మాటల్లోనే విందాం. నా పేరు పోమ్. నేను ఎప్పుడైనా ఎక్కడైనా ధ్యానం చేయగలను. ఆయన రోజుకు కనీసం 50 సార్లు ధ్యానం చేయగలని చెబుతున్నారు. ధ్యానం చేయాలంటే మీ పని ప్రదేశంలోనైనా కాఫీ షాపులోనైనా ఎక్కడైనా సరే అనువైన ప్రదేశాన్ని వెతుక్కుంటే చాలు. ధ్యానానికి మీ కళ్ళు తెరిచి ఉన్నాయా మూసి ఉన్నాయా అనే దానితో పనిలేదు. మీ శరీరాన్ని అలా తేలికగా ఉంచుకోండి అంతే. మీరు నిద్రపోతే అది మీ శరీరాన్ని తిరిగి పునరుత్తేజం చేయడానికి. కానీ ధ్యానం చేయడం అంటే మన మెదడుని తిరిగి స్వాధీనపరచుకోవడం కోసమే. తన యవ్వనంలో పోమ్ పార్టీలతోనే గడిపారు. కానీ అలా జీవించడంలో అర్థం లేదని తెలుసుకున్నారు. దాంతో థాయిలాండ్లోనే అత్యంత కఠినమైన ఒక సాధువుల మఠంలో చేరాలని నిర్ణయించుకున్నారు. ముందుగా నేను కేవలం 3 రోజులే మఠానికి వెళ్ళాలనుకున్నాను. కానీ 4 ఏళ్ల పాటు అక్కడే ఉండి ఒక సాధువుగా మారిపోయాను. ఒక సాధువుగా పోమ్ దాదాపుగా 80,000 నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. అంటే దాని అర్థం మేం చేసే ప్రతి పని విషయంలోనూ చాలా జాగ్రత్త తీసుకోవాలి. నిద్రలేవడం దగ్గర నుంచి నడవడం, టాయిలెట్, స్నానం, తినడం, తినే వస్తువులను మేమే మోయడం వంటివి ప్రతీదీ. ఒక సాధువు దినచర్య సారాంశం స్వచేతనను సాధించుకోవడమే. సాధారణంగా మఠంలో లేదా దేవాలయంలో లేదా ఏదైనా ప్రత్యేకమైన ప్రదేశంలో ధ్యానం చేయడం పైన మనకు శిక్షణిస్తారు. అయితే పోమ్ మాత్రం ధ్యానం చేయడానికి ప్రత్యేకమైన ప్రదేశం ఏది ఉండాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. సాధారణంగా ప్రజల మధ్యలో లేనిపోని ఆలోచనలు అనేకం మెదులుతుంటాయి. మీరేదైనా సాధించలేమని అనుకుంటే పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఏదైనా ఒక్కదానిపైనే దృష్టిని కేంద్రీకరించండి. నడక కోసం ఉపయోగించే కర్ర కావచ్చు, లేదా ఒక పువ్వు కావచ్చు, లేదా మరేదైనా కావచ్చు, లేదా అలా నడవడం మీదనే ఆలోచన ఉంచండి. మీరేదైనా గార్డెన్లో నడుస్తూ ఉండొచ్చు, లేదా మొక్కలతో పనిచేయొచ్చు, అది కూడా ఒక రకమైన ధ్యానమే. ఏదో ఒకరోజు మీకు కూడా ఆ అనుభవం కలుగుతుంది. కశ్మీర్లో తమ పర్యటనను EU బృందం వెనక్కి తీసుకుంది. దీనిపై BBC కార్టూనిస్ట్ గోపాల్ శూన్య కుంచే ఇలా స్పందించింది ఇవాల్టి కార్టూన్ టైంలో. ఇది ఇవాల్టి BBC ప్రపంచం. నమస్తే.